అసూరుడనేటువంటి వాడు ఎవరయ్యానంటే మన కంటికి అధిష్టాన దైవం. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణంతో నువ్వు ఆ పరమాత్ముని చూడలేవు, కంటితో చూడలేవు. న శశాంక అంటే చంద్రుడు, శశాంకుడు అంటే ఎందుకు ఆ పేరు వచ్చిందనంటే శశి అనంటే కుందేలు, సో తెల్లగా ఉంటుంది. దాని యొక్క అంకం అనంటే దాని యొక్క రూపం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీరు చూస్తే చంద్రుడు పూర్ణిమ నాడు చంద్రుడిని చూస్తే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కుందేలు కొమ్ములు అలా చెవులు పైకి పెట్టుకుని అలాగా ఒదిగి కూర్చున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి అక్కడ దాన్ని శశాంక అన్నారు. అయితే చంద్రుడిని ఎందుకు ఇక్కడ చెప్పారు అనంటే చంద్రమా మనసో జాత, చంద్రుడు మనస్సు కారకుడు. మీరు చూడండి, ఎవరైనా గైనిక్ డయట్ డాక్టర్స్ ఉంటే మీరు చూడండి, ఎక్కువ డెలివరీస్ అమావాస్య పూర్ణిమ నాడు అవుతుంటుంది. ఎందుకనంటే పూర్ణిమ నాడు మీకు పోట్ వస్తుంది, సముద్రం ఒడ్డున కానీ ఈ నదుల ఒడ్డున కానీ ఉంటే మీకు తెలుస్తుంది, కొద్దిగా ఉధృతంగా ఉంటుంది అమావాస్య నాడు పూర్ణిమ నాడు. అలాగనే ప్రతి మనిషిలో కూడా ప్రకోపం వస్తుంటుంది పూర్ణిమ నాడు అమావాస్య నాడు. అందుకని పూర్ణిమ నాడు అమావాస్య నాడు కొద్దిగా దీక్షతో ఉండి మనిషి బ్రహ్మచర్య దీక్ష పాటించి ఆరోజు జపం చేసి అమ్మవారిని పరమేశ్వరుణ్ణి నారాయణుణ్ణి ధ్యానిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. మనస్సు మీద ఆ ప్రభావం పడుతుంది ప్రకృతిని. కాబట్టి నెలకి 2 సార్లు ఈ ప్రకృతి ప్రకోపిస్తూ ఉంటుంది, అమావాస్య నాడు పూర్ణిమ నాడు. అందుకని మెంటల్ హాస్పిటల్కి కూడా మీరు వెళితే కనుక మీకు తెలుస్తుంది, అమావాస్య నాడు పూర్ణిమ నాడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా అలర్ట్గా, ఎక్కువ సిబ్బంది కొద్దిగా ఎక్కువ ఓటీ కూడా ఓవర్ టైం కూడా జాబ్ చేయవలసి వస్తుంది వాళ్ళకి. నిజం, మనస్సు మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కారణం చంద్రమా మనసో జాత. కాబట్టి ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, అబ్బాయి నీ మనస్సుతో కూడా పరమాత్ముని పొందలేవు, కంటితో చూసి ఈ పదార్థంలా పొందలేవు, మనస్సుతో ఊహించుకొని పొందలేవు. దట్ మీన్స్ ప్రత్యక్ష ప్రమాణం నీకు పనికిరాదు, అనుమాన ప్రమాణం పనికిరాదు. అంతేకాదు నచ పావక అగ్ని. ఇక్కడ అగ్ని ఎందుకన్నారంటే సూక్ష్మంగా, అగ్ని అనేది మన వాక్కుకి అధిష్టాన దేవత. అసలు మనం మాట్లాడుతున్నామంటే అగ్ని అండి దానికి కారణం. ఇలా పెట్టుకొని ఒకసారి మాట్లాడండి, వేడి తగులుతూ ఉంటుంది మీకు ఆ అగ్ని. ఇప్పుడు పెట్టుకొని మాట్లాడకండి, ఇంటికి వెళ్ళిన తర్వాత అనండి, మీకు నోట్లో నుంచి ఆవిరి వస్తుంది. మీరు మాట్లాడే ప్రతి అక్షరం వెనక ఆ అగ్ని ఉంది. అందుకని ఎవరు బాబు వీడు మాట కాల్చేస్తుందిరా బాబు అంటాడు. వీడు మొత్తం కాల్చేస్తున్నాడు, తగలెట్టేస్తున్నాడు, నోరు ఇప్పితే మొత్తం తగలడిపోతుంది అంటాడు, అగ్ని. కాబట్టి మన మాటకు అధిష్టాన దేవత అగ్ని, వాక్కుకి అధిష్టాన దేవత అగ్ని. కానీ గొప్ప విషయం ఏంటంటే పరమాత్మ ఎలా పెట్టాడంటే నిప్పు నీరు కలిస్తే ఆరిపోతుంది, నిప్పు ఆరిపోతుంది కదా. ఇక్కడ నీరు ఉంది, నిప్పు ఉంది. వాక్కుకి అధిష్టాన దేవత నిప్పు, అలాగనే ఆ వాక్ శక్తికి అధిష్టాన దేవత సరస్వతి. సరసవతి అంటే రసం అంటే నీళ్లు. రెండు ఇక్కడ అధిష్టాన దైవంగా పెట్టాడు ఆ పరమాత్మ. బద్ధ విరోధుల్ని లోపల పెట్టాడు. ఎందుకు తెలుసా అండి, కొద్దిగా ఎక్కువ మాట్లాడుతుంటే నీళ్లు చల్లారుపుతుంది కానీ కొద్దిగా జాగ్రత్తగా. అందుకని అక్కడ పెట్టాడు. అక్కడ నీళ్లు పెట్టలేదనుకోండి వీడికి మొత్తం కాల్చేస్తుంటాడు. వీడు మొత్తం ఒట్టి నిప్పు మాత్రమే ఉంటే అన్నిటినీ కాల్చేస్తుంటాడు. కాబట్టి ఇక్కడ నచ పావక, పావకుడు అంటే అగ్ని, అంటే పవిత్రం చేసేవాడని ఒక అర్థం. అందులో ఏదైనా మెటీరియల్ పడేస్తే కాల్చేస్తుంది, ఇంకా భస్మం చేస్తుంది. ఈ బంగారం పడేస్తే ప్యూర్ అయిపోతుంది, ప్యూరిఫైయింగ్ ఏజెంట్. అందుకని ఇక్కడ అగ్ని ఈ వాక్కుకు అధిష్టాన దేవత. కనుక అగ్ని అనేటువంటి వాడు ఎవడు అనంటే ఇక్కడ శబ్దం, శబ్దం అన్నమాట. వాక్ అంటే శబ్ద ప్రమాణం. శాస్త్రం కూడా పరమాత్ముణ్ణి కొంతవరకే నేను తీసుకెళ్తుంది, ఆ తర్వాత అది కూడా ఏం చేయదు, నువ్వు వెళ్ళిపోవాలి. కాబట్టి కంటితో ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేవు, ఇక్కడ మర్మంగా పెడుతున్నారని. మనసుతో ఊహించి తెలుసు. కొంతమంది అంటారు, స్వామీజీ నేను మెడిటేషన్ చేస్తుంటే నాకు మంచి ఇగో ఈ లైట్ వచ్చిందండి, ఇలాగొచ్చింది. దట్స్ ఆల్ యువర్ ఇన్ఫరెన్స్. అది మనసుతో ఊహ అంతే, ఊహాజనీయమైనటువంటి అనుభవం మాత్రమే. రాత్రి పడుకున్నప్పుడు కలలో ఒక విచిత్రమైన అనుభవం వస్తుంది, అలాగనే ధ్యానం చేసేటప్పుడు విచిత్రమైన అనుభవం మనసుతో వస్తుంది, కానీ అది యథార్థం కాదు, అక్కడికి వెళ్ళకూడదు. కాబట్టి ఇక్కడ కంటితో తెలుసుకోలేం, అంటే ఇది ఫిజికల్ మ్యాటర్ కాదు, మనసుతో ఊహించి తెలుసుకోలేం, అది ఇన్ఫర్ చేసి తెలుసుకునేది కాదు. వాక్కుతో అంటే శబ్దంతో, ఒక గ్రంథంతో దీన్ని తెలుసుకోలేం, ఒక శాస్త్రంతో తెలుసుకోలేం. అందుకనే వేదం కూడా ఏముంటుంది తెలుసండి, చాలా గొప్పగా మాట్లాడుతుంది. బృహదారణ్యకోపనిషత్తులో ఒక మాట అంటారు, మరి వీటితో వేటితో తెలుసుకోకపోతే ఆ పరమాత్మ ఎవడండి?